యూట్యూబ్ మిత్రులకు నమస్కారం. మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ హార్వెస్ట్ అయితే అమ్మకానికి తీసుకురావడం జరిగింది. జాన్ డీర్ 5310 టూ వీల్ డ్రైవ్ హార్వెస్ట్ అయితే అమ్మకానికి తీసుకురావడం జరిగింది. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి. మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలకు పంపించగలరు. మీ వెహికల్ కూడా మా ఛానల్ ప్రకటిస్తాము, కాల్స్ మాత్రం చేయవద్దు, ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలకు పంపించగలరు. ఈరోజు మీ ముందుకి జాన్ డీర్ హార్వెస్ట్ అయితే అమ్మకానికి తీసుకురావడం జరిగింది. హార్వెస్ట్ అయితే నీట్ కండిషన్లో ఉంది, గుడ్ కండిషన్లో ఉంది. హార్వెస్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓనర్ చెప్తున్నారు. హార్వెస్టర్ యొక్క మోడల్ వచ్చేసి 2006 మోడల్ ఇంజన్, 2014 మోడల్ బాక్స్. బాక్స్ అయితే నీట్ కండిషన్లో, గుడ్ కండిషన్లో ఉంది. ఈ బండి పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు, పేపర్స్ అయితే క్లియర్గా ఉన్నాయి. ఈ హార్వెస్టర్ యొక్క టైర్లు వచ్చేసి ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి 70%గా లైఫ్ అవుతుంది, 70% టైర్ లైఫ్ అయితే ఉంది. రీసెంట్గానే హార్వెస్టర్కి ఉన్న రిపేర్ మొత్తం చేయించామని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే బండికి మాత్రం ఎటువంటి రిపేర్ అయితే డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చు, ఫీల్డ్కి వెళ్ళొచ్చు. ఈ బాక్స్ వచ్చేసి డస్ట్ మెష్ బాక్స్గా ఉంది. బాక్స్గా నీట్ కండిషన్లో, గుడ్ కండిషన్లో ఉంది. బండికి అయితే ఎటువంటి రిపేర్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. రీసెంట్గానే ఇంజిన్ ఆయిల్ అండ్ గేర్ ఆయిల్ కూడా రీసెంట్గానే మార్చామని చెప్తున్నారు. ఈ బండి కూడా లొకేషన్ సరికి తెలంగాణలోని నల్గొండ జిల్లాలో వెహికల్ అయితే అమ్మకానుకుంది. తెలంగాణ నల్గొండ డిస్టిక్లో వెహికల్ అయితే అమ్మకానుకుంది. ఓనర్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో టైటిల్లో ఉంటుంది, గమనించగలరు. ఈ హార్వెస్టర్కి ఓనర్ చెప్తున్నాడు వచ్చేసి 460,000 మాత్రమే చెప్తున్నారు. 2006 మోడల్ ఇంజన్, 14 మోడల్ బాక్సు. ఓనర్ చెప్తున్నాడు వచ్చేసి 460,000 చెప్తున్నారు. ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు, మాట్లాడితే కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంది. ఓనర్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో టైటిల్లో ఉంటుంది. బండి అమ్ముడు పాయింట్లు అయితే నెంబర్ తీసివేయడం జరుగుతుంది, నెంబర్ లేకపోతే బండి అమ్ముడు పాయింట్లు. టైం పాస్ కాల్స్ మాత్రం చేయవద్దు, ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు. ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు. బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు, ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు.